వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. విశాఖ మహానగరం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద మహానగరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా కూడా విశాఖపట్నం ఉంది. అయితే ఇక్కడ జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్. ఈ జీవీఎంసీ పరిధిలో, విశాఖ సిటీ పరిధిలో నిత్యం వేలాది వాహనాల ద్వారా నగరంలో ఉన్న చెత్తని నగర సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్లకు తరలిస్తూ కూడా విశాఖ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి జీవీఎంసీ కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే జీవీఎంసీ ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, జీవీఎంసీ మేయర్ కూడా ఒక కఠిన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఎందుకంటే వన్ టైం ప్లాస్టిక్ యూజ్ని కూడా పూర్తి స్థాయిలో నగరంలో కూడా బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు ప్రజల నుంచి, అటు వ్యాపారస్తుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం కూడా జీవీఎంసీకి లభిస్తూ ఉంది. వైజాగ్ నగరం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందడంతో దేశ విదేశాల నుంచి కూడా నిత్యం వేలాది మంది పర్యాటకులు కూడా విశాఖపట్నం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో విశాఖ పరిశుభ్రతకు కూడా జీవీఎంసీ అధికారులు పెద్ద పీట వేస్తున్న పరిస్థితి ఉంది. మధురవాడ జీవీఎంసీ జోన్ 2 దుర్గానగర్లో ప్రముఖ బిల్డర్ జీకే బిల్డర్స్ అధినేత శ్రీకాంత్ దాష్టికాలను కూడా ట్రూత్ న్యూస్ ధైర్యంగా వెలుగులోకి తీసుకొస్తూ ఉంది. అయితే శ్రీకాంత్ నగరం నడిబద్దున మధురవాడ సంబంధించి జీవీఎంసీ జోన్ 2 దుర్గానగర్లో ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా పదుల సంఖ్యలో గేదెల్ని, ఆవుల్ని, గుర్రాలు కూడా పెంచుతూ ఉన్నాడు. అయితే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉన్న రోడ్ని కూడా ఆక్రమించి భారీ షెడ్ కూడా నిర్మించారని కూడా శ్రీకాంత్పై అనేక ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వర్షాకాలం కావడంతో అక్కడి నుంచి దుర్గంధం వెరజల్తూ ఉందని, ఆ దుర్గంధానికి అసలు ఆ సమీప ప్రాంతంలో నివసించలేకపోతున్నామని కూడా ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నిసార్లు జీవీఎంసీ అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసినా కూడా వారెవరు కూడా స్పందించట్లేదని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే పాలు కూడా జీవీఎంసీ అధికారులకు ఇళ్ళకి చేరుతున్నాయని, తెల్లవారక ముందే అక్కడి నుంచి జీవీఎంసీ అధికారుల ఇళ్ళకి పాలు చేరుతున్నాయని ఉచితంగా, ఈ పాలు చేరడం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోకుండా జీవీఎంసీ అధికారులు చూసి చున్నట్టు వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి అనుమతులు లేకుండానే పదుల సంఖ్యలో అక్కడ పశువుల్ని పెంచుతున్నారని, దానివల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రెసిడెన్షియల్ ప్రాంతాలు కావడంతో వేలాది మంది జనం కూడా అక్కడ నివసిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దుర్గానగర్ సమీపంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వచ్చే దుర్గంధంకి ఉండలేకపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా జీవీఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్కి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా అక్కడ స్థానికులు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పారిశుద్ధ్య లోపం కారణంగా నిత్యం నరకం అనుభవిస్తామని కూడా అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే చనిపోయిన గుర్రాలు సైతం కూడా జనావాసాల మధ్యలో ఇష్టారాజ్యంగా పూజ చేస్తున్నట్టు కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది స్థానికులు, సీనియర్ సిటిజన్స్ ధైర్యం చేసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ బిల్డర్ కూడా స్థానిక అధికార పార్టీకి చెందిన నేతల పేర్లు చెప్పి కూడా స్థానికుల్ని, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ని కూడా బెదిరిస్తున్నట్టు కూడా ఈ బిల్డర్పై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు సరైన చర్యలు తీసుకొని అక్రమంగా నగరం నడిబడిన జనావాసాల మధ్యన ఉన్న ఈ పశువులు, గేదెల పాకల షెడ్ను వెంటనే తొలగించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దుర్గానగర్ జీవీఎంసీ జోన్ 2లో 7వ వార్డులో బిల్డర్ శ్రీకాంత్ ఆగడాలను కూడా ట్రూత్ న్యూస్ బహిర్గతం చేసింది. కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ట్రూత్ న్యూస్ను సంప్రదించారు. అక్కడ జరుగుతున్న అరాచకాలను కూడా వాళ్ళు ధైర్యంగా బయటకు తీసుకొచ్చారు. అయితే మనతో ఈ అంశంపై మాట్లాడడానికి సీనియర్ సిటిజన్, దుర్గానగర్ వాసి రాజుగారు కూడా మనకి ఫోన్ లైన్లు అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు అక్కడ ఏ విధంగా ఈ బిల్డర్ ఆగడాలు జరుగుతూ ఉన్నాయి, వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజుగారు నమస్కారం సార్. నమస్కారం సార్. పేరు ఎండి రామరాజు. రామరాజు, నా వయసు 73 సంవత్సరాలు. ఓకే అండి, సీనియర్ సిటిజన్ మీరు. సీనియర్ సిటిజన్, 73 సంవత్సరాలు. నేను ఇక్కడ ఈ దుర్గానగర్ 1 లో ఇల్లు కట్టి 32 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి జీవీఎంసీకి అన్ని రకాల పనులు చెల్లిస్తూ ఉన్నాను అప్పటి నుంచి. అలాగే మేము వచ్చినప్పుడు తక్కువ మంది ఉంటే, అలాగే ఈ కాలనీ డెవలప్మెంట్ లో ఈ గత 30 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి చెంది దగ్గర దగ్గరగా ఒక 100 ఫ్యామిలీస్ చిల్లర క్వాలిటీ కింద తయారయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మాకు ఇబ్బంది లేదు. కానీ ఈ టీకే బిల్డర్స్ అనే వ్యక్తి, శ్రీకాంత్ అనే వ్యక్తి, మాకు పక్కన చేరి కొంత స్థలాన్ని ఆక్రమించి, ఇంచుమించు 2 ఎకరాల దాకా ఉంటుంది, అది ఆక్రమించి, అంటే స్థలంలో, రాజుగారు 1 మినిట్, అంటే ఏదైతే
మీరు ఆరోపణ చేస్తున్నారు 2 ఎకరాల స్థలాన్ని శ్రీకాంత్ ఆక్రమించారంటున్నారు, అది ప్రభుత్వ భూమా? ఎంచుమించుగానంటే అది 84-85లో ఒక క్రిస్టియన్ లేఅవుట్, ఓకే, అంటే క్రిస్టియన్ కొంతమంది కొనుక్కున్నారు, ఓకే, వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఈ రోజున? ఏంటంటే రెండు పక్కల అవతల దుర్గానగర్ 2లోని యువతల వంగోలి కూడా ఉన్న రోడ్డు బంధించి ఆ సైట్ ఆక్యుపై చేసి అందులో గుర్రాలు ఆవులు దగ్గర దగ్గరగా 50-60 పెట్టి అక్కడ మాస్టర్ ప్లాన్ లో గత 30 సంవత్సరాల క్రితం గీసిన మాస్టర్ ప్లాన్ ఓడా వాళ్ళు, మాస్టర్ ప్లాన్ 60 అడుగులు రోడ్డు ప్లస్ ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ 21-22లో కూడా కొత్త ప్లాన్ లో కూడా 60 అడుగులు రోడ్డు ఉంది. గత 30 సంవత్సరాల క్రితం కారావాల సొసైటీ అంటే ఎన్జిఓ సొసైటీ కారావాల సొసైటీ దగ్గర నుంచి ఆ వరకు 60 అడుగులు రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డు పూర్తి అయిపోయింది. ఆ రోజున అయిన తర్వాత లేఅవుట్ ఇచ్చారు. ఇంకా NH16 నుంచి ఒక కారావాల సొసైటీకి ఉన్నదల్లా 1/2 కిలోమీటర్ మాత్రమే, 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. మిగతా అంతా కూడా వేసేసారు. మేము 10 సంవత్సరాల నుంచి ఈ పశువుల షెడ్ నిర్మాణం జరిగి ఎన్ని సంవత్సరాలు వస్తా ఉంది? అప్పుడే దగ్గర దగ్గరగా 2-3 సంవత్సరాల కింద పెట్టారు. నేను కూడా అప్లికేషన్ పెట్టాను ఈ షెడ్ కట్టడానికి వీలు లేదని పెట్టాను. రీసెంట్ గా ఏం చేశాడంటే అసలు కంప్లీట్ నా గోడ మీద 30 సంవత్సరాల క్రితం నా సైట్ ఓడా వాళ్ళు రెగ్యులరైజ్ చేసి జీవీఎంసీ పర్మిషన్ తీసుకుని నేను ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉంటున్నాను. కానీ అతను 10-15 సంవత్సరాల క్రితం వచ్చి అక్కడ సైట్ ఆక్యుపై చేసి నేను నాది సైట్ అని చెప్పని నా గోడ మీద గోడ కట్టి షెడ్ ఎప్పుడు వేశాడు. ఎట్టినప్పుడు కూడా షెడ్ వేయడానికి వీర్లేదు. నేను జీవీఎంసీకి అప్లికేషన్ పెట్టాను, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడేమో మొత్తం 3 పక్కల గోడ కట్టేసి 50-60 ఆవులు తీసుకొచ్చి మొత్తం అక్కడ ఏంటంటే వస్తా పేడ దుర్గంధం అనమాట. అసలు వర్షం పడితే వీడియో చూపించాలి కావాలంటే ఆ వీడియోలో చూసి. కానీ అధికారులు ప్లాస్టిక్ ని నిషేధిస్తున్నారు. మనకి విశాఖపట్నంలో జీబీఎంసీలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నారు. అది కాకుండా ఇటువంటి దుర్గంధ బాధన పడి త్వరలో మాకు అందరికీ కూడా అందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తం అన్ని ఫ్యామిలీస్ అందరూ కూడా రిటైర్ అయిపోయి 60-80 సంవత్సరాల వయసులో ఉన్నాం. అందరూ కూడా ఆడోళ్ళు మొబైల్ అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు దుర్గానగర్ అంటే వార్డ్ 7 వస్తా ఉంది, జోన్ 2. వార్డ్ 7 జోన్ 2 అంటే జోన్ 2 7. మీరు స్థానిక కార్పొరేట్ వంటింగ్ సార్? మీరు స్థానిక పద్మావతి పిల్ల ఈ సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లారా మీరు? తీసుకొచ్చాం, జోనల్ కమిషనర్ కి పెట్టాం, అది సంవత్సరం చేస్తాం. రీసెంట్ గా కూడా జోనల్ కమిషనర్ బి రాము గారు కూడా నేను అప్లికేషన్ ఇచ్చాను. ఆయన సందర్శించారు, చూశారు, యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఏ రోజైతే వస్తా పేడ ఇవన్నీ వేసేసి మొత్తం ఎంత అయితే దుర్గంధంగా ఉందో ఆయన ఫిజికల్ గా 10-15 మంది తోటి వాలంటీర్ తోటి కూడా వచ్చారు ఇక్కడ. రాము గారు ఒక్క విషయం, మీరు చేస్తున్న మరొక ఆరోపణ కూడా, కొంతమంది జీవీఎంసీ అధికారులకు కూడా లీటర్ల కొద్ది పాలు చేరుతా ఉన్నాయి, అందుకే వాళ్ళు సరైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. మనకేంటంటే అతను ఏమంటారంటే నా గోడ మీద కట్టినప్పుడు మా మిస్సెస్ తోటి ఆడుతోటి నాకు 100 కోట్లు ఆస్తి సంపాదించారు 10 ఏళ్ళని, ముందు మీరేం సంపాదించారు? నేను ఈ డబ్బు పెట్టి అధికారులు గాని పొలిటికల్ గాని కొనేస్తానంట. తన అంగబలం ఆర్థిక బలం కూడా చూపించే ప్రయత్నం, ఆర్థిక బలం చూస్తే పొలిటికల్ గా ఎంప్లాయీస్ కూడా నీకు జీఎంసీ గానీ ఎవరు వచ్చాను కొని అతను ఇక్కడికి పోలీస్ స్టేషన్ లో. ఈ న్యూస్ వాళ్ళు కూడా ఈ మీడియా వాళ్ళు కూడా దగ్గర రానివ్వట్లేదు. మీడియా వాళ్ళు కూడా కొనేశాడు. రైట్, మరొక విషయం చెప్పండి, అంటే ఇక్కడ మీరు చెప్తుంది చనిపోయిన గుర్రాలు సైతం కూడా అక్కడ పూర్తి చేస్తున్నట్టు చెప్తారు. రెండు గుర్రాలు ఇంతకు ముందు ఏంటంటే ఒక 2-3 ఏళ్ల క్రితం ఏంటంటే పెద్ద గుర్రం చచ్చిపోతే పొయ్యి తీసి 20 అడుగుల రోడ్లకు కప్పెట్టేశాడు ఇంటి పక్కనే. అంటే ఒక్క విషయం అంటే మీరు అతనిపై అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా, ఈ గుర్రాలు అక్కడే కప్పెట్టేస్తున్నారు అని చెప్తా ఉన్నారు కదా, దానికి సంబంధించిన ఆధారాలు మీ వద్ద ఉన్నాయా? ఆధారం కాదు, కంప్లీట్ ఏంటంటే నేను ఆల్రెడీ సొసైటీ తరఫున మాది రిజిస్టర్డ్ సొసైటీ, మాది రిజిస్టర్డ్ సొసైటీ. ఇందులో దుర్గానగర్ సైట్స్ అండ్ బిల్డింగ్స్ వెల్ఫేర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మాది ఎప్పటి నుంచో సొసైటీ ఉంది. సొసైటీ తరఫున అందరికి ఏ కష్టం వచ్చినా మేమే చూసుకుంటాం. మొత్తం అందరికీ కూడా మంచి చెడ్డ కానీ ఏది డీలింగ్ ఉన్నా సరే ఆ రోజు నుంచి కూడా
ముందు గుర్రం కట్టేసాడు, అరేలేం ఏదో అయ్యింది ఏదో అయ్యింది అనుకున్నాం. మొన్న రీసెంట్ గా ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక గుర్రం పిల్ల చచ్చిపోతే పక్కనే కప్పెట్టాడు, ఒక ఇంటి పక్కనే తాజాన్ అనే అతని ఇంటి పక్కన కప్పెట్టాడు. కప్పెట్టినప్పుడు కూడా మేము రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాం. అధికారులు కంప్లైంట్ ఇచ్చాం. మీరు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్న అధికారులు స్పందించట్లేదా జీవీఎంసీ అధికారులు? ఏమి లేదు, డాక్టర్ జీవీఎంసీ తరపు డాక్టర్ గారు కూడా వచ్చారు, ఆయన చూశారు. ఆయన చూసిన తర్వాత అతను వ్యాసం ఏమంటాడంటే, గుర్రం పిల్ల కదా కొయ్య తీసి కప్పెట్టాను, ఏ వాసన రావట్లేదు కదా అంటాడు. అది జన నివాసాల్లో ఇది జీవీఎంసీ దాంట్లో ఒక మనం ఎక్కడ పల్లెటూరులో లేవు, ఎక్కడ కూడా డైరీ పెట్టా ఏ పెట్టా. అంటే జీవీఎంసీ అధికారులు మీరు ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా సాక్షాత్తు జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు, జీవీఎంసీ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసాం అంటున్నారు, మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళు? ఆడికున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మొత్తం చేసేస్తాడు, మేనేజ్ చేసేస్తాడు అంతే. రాజకీయంగా పొలిటికల్ గా తర్వాత ఆర్థిక బలం అన్ని కూడా ఎవడ దేనికలు ఉంటే దానికి. అంటే అధికార పార్టీ పేరు చెప్పి కూడా మీ స్థానికులు కానివచ్చు, సీనియర్ సిటిజన్స్ ని కూడా బెదిరిస్తున్నట్టు కూడా మీరు చెప్పారు, వాస్తవం ఉందంటారు అందులో? కాదు, బెదిరించడం కాదు, కొట్టడానికి వచ్చే పరిస్థితిలో కూడా ఉన్నాడు, కొట్టడానికి వచ్చే పరిస్థితిలో కూడా ఉన్నాడు. స్థానిక అతని వల్ల కాలనీ కూడా నష్టం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయలేదమ్మా? అన్ని చేసాం, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఉన్నాయి, నేనే పర్సనల్ గా చేశాను. అంటే ఎక్కడ న్యాయం జరగలేదు? న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలేదు. మీరు అధికారులకు కానీ స్థానిక రాజకీయ నాయకులకు కానీ పోలీస్ అధికారులకు కానీ జీవీఎంసీ అధికారులకు కానీ ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఏం డిమాండ్ ఏమి లేదంటే, మేము 30 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా మేము గడపాలనేటువంటి మధురు వాళ్ళలో ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశం మీద చిన్న చిన్న స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఉన్నప్పుడు మాకు ఈ చండాలను తీసుకొచ్చి ఈ దుర్గంధం తీసుకొచ్చి మావరి ఏగలో దోమలో రేపు వద్దున డెంగీ మలేరియా టైఫాయిడ్ వచ్చి ఎవరు బాధ్యత వహిస్తారో? మీరు చేస్తున్న డిమాండ్ ప్లాస్టిక్ నిషేధించడం కాదండి, ప్లాస్టిక్ ఇది కాదండి, జీవీఎంసీ బాధ్యత ఏంటి? శానిటేషన్ జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఉండాలి చెప్పండి. షెడ్ అక్కడి నుంచి తొలగించాలంటారా మీరు? మొత్తం షెడ్ కాదు అసలా, ఈ పశువులు అనేటువంటి గుర్రాలు పశువులు కట్టే ప్లేస్ కాదు ఇది, ఇది రెసిడెన్స్ ఏరియా, ఇది రెసిడెన్స్ ఏరియా అండి. అంటే ఎలా కట్టేస్తారో 50-50 పట్టుకొచ్చి శుభ్రంగా మనం మూత్రం అన్ని పట్టుకొచ్చి పోసేసి ఏగలో దోమలో తెలిసి మొత్తం వీడియో కూడా తీసించారు, దాని మీద వచ్చి మీరే చూడండి. ఒక్క మాట అంటే అక్కడ నుంచి భరించలేని దుర్గంధం వెరజల్లుతుందని మీరు ఫిర్యాదు చేస్తా ఉన్నారా? లేదంటే ఏదంటే శ్రీకాంత్ వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా? వ్యక్తిగతంగా పొరపాటును కూడా అతనికి నాకు ఏమి భేదం లేదు, ఏమీ లేదు. కానీ ఏంటంటే అసోసియేషన్ తరఫున ఏ మంచి చెడ్డ వచ్చినా 32 సంవత్సరాల నుంచి నేనే ఇక్కడ లీడింగ్ చేస్తున్నా, మీకు అర్థమైందా? 32 సంవత్సరాల నుంచి కూడా నేనే లీడింగ్ చేస్తూ ఇక్కడ ఏమీ లేని ఫెసిలిటీ లేని రోజుల్లో రోడ్డు వేయించి, డ్రైన్ వేయించి, ఎలక్ట్రిఫికేషన్ వేయించి, తర్వాత దుర్గానగర్ పేరు కూడా నా సొంత ఖర్చులతో దుర్గానగర్ వందన పేరు కూడా నేనే పెట్టాను, నేనే మెయింటైన్ చేస్తాను. తర్వాత వాటర్ లైన్ మున్సిపల్ లైన్ వేసి ఎవరితోటి కలెక్టర్ తోటి మాట్లాడాలన్నా, సమస్య వచ్చినప్పుడు కాలనీ తరఫున జీవీఎంసీ మాట్లాడాలన్నా నేనే వెళ్తాను, నేను మావాడు తీసుకుని వెళ్తాను, అప్రోషన్ నెంబర్ తీసుకుని నేనే మాట్లాడతాను. అంటే ఎంజిమెంట్గా నేను 32 ఏళ్ళు అయింది, తర్వాత ఏంటి 1x1 అలాగే పెరుగుకుంటూ వచ్చాను ఇప్పుడు కాలనీ అంతా పెరిగింది. ఏదైతే మీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా జీవీఎంసీ అధికారులు దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీరు దయచేసి మీ ఛానల్ ద్వారా తీయడే కాదు, మాకు న్యాయం చెయ్యాలి. మీ ఛానల్ ద్వారా మేము 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న దాన్ని ఇప్పుడు న్యాయం చేస్తారని చెప్పని మీ ఛానల్ మేము కోరుతున్నాం. కాలనీ వాసులు అందరూ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడుతున్నా తప్ప నేను ఇండివిజువల్ కాదు, నేను ఇండివిజువల్ కూడా కాదు, పొరపాటు కూడా నేను ఏది చేసినా అసోసియేషన్ తరఫున మాట్లాడతాను. కానీ ఇదే లెటర్ విజయసాయి రెడ్డి గారు కూడా ఇచ్చాం, విజయసాయి రెడ్డి ఎంపీ గారు దాన్ని ప్రజా దర్బార్ లో కూడా ఇచ్చాం, ఆయన కూడా యాక్షన్ తీసుకున్నారు, చేస్తున్నారు. తర్వాత జీవీఎంసీ వాళ్ళు కూడా మీకు లెటర్ నెంబర్ మీకు మన ఓడవాళ్ళు కూడా ఆర్సీ నెంబర్ 30/88/2012 ఎల్ఫైవ్ ఈ 21/87/91 ZZ 22/10/20 మీకు 15 రోజులు మీకు రోడ్డు వేస్తాం, అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన కూడా నా దగ్గర ఉంది, ప్రకటన కూడా అంటే మేము అప్లికేషన్ పెట్టాం రోడ్డు ఏమైనా. కానీ ఎన్ని సార్లు ఓడవాళ్ళు కానీ జీఎన్సీ వాళ్ళు కానీ ప్రయత్నం చేసినా
ఈసారి ఇంకా కొంత సైట్ ఏదైనా ఉండిపోయి దాన్ని కూడా ఆక్యుపై చేసేదాకా రోడ్డు వస్తే మళ్ళీ అది ఎవరేమో అని చెప్పి ఆ చెయ్యడం వల్ల డిలే చేస్తున్నాడు. రోడ్డు ఆగదు, రోడ్డు ఇవ్వాలి కాబట్టి రేపైనా కాలనీ సమయపోతుంది. ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బిల్డర్ శ్రీకాంత్ దాష్టికేయులను కూడా ధైర్యంగా మేము వెలుగులోకి తీసుకొస్తాం. దానికి సంబంధించి జీవీఎంసీ అధికారులకి కూడా ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అంతేకాదు మీడియా కూడా వర్షం గుర్తుంటుంది వచ్చి చూసి ఎంతవరకు నేను చెప్పింది జెన్యున్ కూడా పరిశీలన చేయండి. పరిశీలన చేసి దాన్ని ఫర్దర్ తీసుకుంటారో మాకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ రాజు గారు. ఇది సీనియర్ సిటిజన్ రాజు ఆవేదన. గత 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే మేము నివసిస్తున్నామని, ఒక సొసైటీగా ఏర్పడిన తర్వాత సుమారు ఈరోజు 100ల మంది కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నామని అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ బిల్డర్ స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కూడా యథేచ్ఛగా అక్కడ ఆవుల్ని, అదేవిధంగా గేదెల్ని, గుర్రాల్ని కూడా పెంచుతున్నారని, సుమారు 10ల సంఖ్యలో అక్కడ ఈ పశువుల పెంపకం వల్ల భరించలేని దుర్గంధం వెరజల్లుతుందని, అయితే వచ్చేది వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్య లోపం కానీ ఉంటే ఖచ్చితంగా అనేక రోగాలు బారిన పడే అవకాశం ఉంది, కావున స్థానిక అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కూడా రాజు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వేచి చూద్దాం. జీవీఎంసీ అధికారులు ఇటు నగరంలో ప్లాస్టిక్ని బ్యాన్ చేసి విజయవంతంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. నగర్ మేయర్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా కూడా అనేక సంచలన నిర్ణయాలు కూడా ధైర్యంగా తీసుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ విషయంలో అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయనేది వేసి చూడవలసిన పరిస్థితి ఉంది.